టెండర్లను మున్సిపల్ టెండర్లను ఎమ్మెల్యే నిరంకుశ వైఖరి, అధికార పార్టీ నిరంకుశ వైఖరి, అధికార పార్టీ నిరంకుశ వైఖరి, మున్సిపల్ అధికారుల నిరంకుశ వైఖరి, మున్సిపల్ అధికారుల నిరంకుశ వైఖరి, మున్సిపల్ అధికారుల నిరంకుశ వైఖరి, మున్సిపల్ అధికారుల నిరంకుశ పోలీస్ వర్గాల పైన మాకెటువంటి అభియోగం లేదు. వారి యొక్క విద్యుక్త ధర్మం మీద కూడా మాకెటువంటి మేము వాళ్ళపైన ఎటువంటి ఫిర్యాదులు లేవు. ఈ రకమైనటువంటి స్థితికి ప్రధాన కారకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు, చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గారు, రాహుల్ శర్మ అడిషనల్ కలెక్టర్ గారు, దాన్ని అమలు పరిచేటటువంటి మున్సిపల్ కమిషనర్ బాలాజీ గారు, వీళ్ళు నలుగురు ఐదుగురు ఎక్కడైనా ప్రజాస్వామికంగా వ్యవహరించరా నేను అడుగుతున్నా. ఒక ఉరిశిక్ష పడ్డటువంటి వారిని కూడా చిట్ట చివరి కోరిక ఏమిటని అడిగేటటువంటి అత్యంత పరిఢవిల్లినటువంటి ప్రజాస్వామిక దేశం మన దేశం. ఇట్లాంటి దేశంలో నకరికలు నడిబడ్డున మీ దుకాణాల నుంచి మిమ్మల్ని వెలగొడతాం. మీ అభిప్రాయం ఏమిటి అంటే కనీసం ఒక అభిప్రాయం కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అడగలే. అంతేకాకుండా ఇక్కడ అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకప్పుడు టీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నదే. కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రతిపక్ష పార్టీల యొక్క అభిప్రాయాలు కూడా అడిగినటువంటి అవకాశం లేదు. అట్లాగే ఒక న్యాయ పోరాటం చేయడానికి మీరు తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ను మళ్ళీ మేము హైకోర్టులోకి వెళ్ళి స్టే తీసుకురావడానికి కూడా న్యాయ పోరాటానికి కూడా ఇక్కడ అవకాశం ఇవ్వలే. ఇక్కడ అవకాశం ఇచ్చింది ఒకటే ఒకటి, చిరుమర్తి లింగయ్య గారు వారి యొక్క అనుయాయులు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు ఇక్కడ శ్మశాన వాటికలకు సంబంధించిన విలువైన భూములు కావాలి. కరోడగిరి నాకాలో అత్యంత విలువైనటువంటి దుకాణాల సముదాయం పైన వాళ్ళ పెత్తనం, వాళ్ళ వ్యాపారాలు సాగాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక, ఇక్కడ ఉన్నటువంటి ధనం, ఇక్కడ ఉన్నటువంటి అనేక సర్వసంపదలన్నీ కూడా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారికి వారి అనుచరులకు కావాలి. అందుకోసం జరుగుతున్నటువంటి ఘోరం ఇది. అందుకోసమే 37 కుటుంబాలకు ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఆర్తనాదాలు, వీళ్ళ శోకాలన్నింటి కూడా ఈరోజు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు కారకులయ్యారు. నేను ఒక నాయకుడిగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికి కూడా చెప్పి చూసిన, ఆయన అనుయాయులకు కూడా హితవు చెప్పినాం. ఆయన మా మాటల్ని కూడా మా హితవును కూడా ఎక్కడ కూడా లెక్క చేయకుండా అమాయకమైనటువంటి 37 కుటుంబాలు, సుమారు 200-300 మంది దుకాణదారులను ఇవాళ రోడ్డు మీదకి పంపించి వాళ్ళ శోకానికి కారకులయ్యారు. అందుకని మేము న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టు నుంచి స్టే తీసుకొస్తాం, ఈ వేలం పాటలను రద్దు చేయిస్తాం, ఖచ్చితంగా ఆ దుకాణాల్లో వీళ్ళనే ప్రవేశపెడతాం. అప్పటిదాకా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.